తిరుమల ఆర్టీసీ టికెట్ల వెనుక అన్యమత ప్రకటనలపై తిరుమల ఆర్టీసీ డిఎం గిరిధర్రెడ్డి వివరణ ఇచ్చారు. తిరుమలకు వచ్చిన 5 ఖాళీ రోల్స్ మాత్రమే అన్యమతానికి సంబంధించిన ప్రకటన వచ్చిందని అన్నారు. ఇక పొరపాటున వాటిని తిరుమలకు పంపారని, సీల్డ్ కవర్లో రావడం వలన గుర్తించలేకపోయామని ఆయన తెలిపారు. తిరుమలకు వచ్చిన అన్ని ఖాళీ రోల్స్ ను పరిశీలిస్తున్నామని, తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగి స్వామివారి సేవకులుగానే పనిచేస్తున్నారన్నారు. అన్యమత ప్రకటనలు కలిగిన టికెట్లను తిరుమలకు పంపిన వారిని గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల ఆర్టీసీ డిఎం గిరిధర్రెడ్డి అన్నారు. చెప్పారు. టిమ్ రోల్లో వెనకాల అడ్వర్టైజ్మెంట్ దాంట్లో అన్యమత ఇది అడ్వర్టైజ్మెంట్ సంబంధించింది ఒకటి, అన్యమత వాక్యం ఒకటి వచ్చింది. దాన్ని కావాలని ఎవరు చేసింది కాదు, పొరపాటున వచ్చింది. ఆర్టీసీ తిరుమల ఆర్టీసీలో ప్రతి కండక్టర్, డ్రైవరు, సూపర్వైజర్లు కానీ, డిపో మేనేజర్ కానీ అందరము శ్రీవారికి, శ్రీవారి మీద భక్తితోనే ఇక్కడ పనిచేస్తున్నాము. మేము పూర్తిగా శ్రీవారిని సేవించుకోవడానికే ఇక్కడికి వచ్చినాము. కాకపోతే దాంట్లో చిన్న మిస్టేక్ ఏంటంటే, మామూలుగా మాకు జోనల్ స్టోర్స్ నెల్లూరు నుంచి ఈ టిమ్ రోల్స్ అనేటివి సప్లై అవుతాయి. మామూలుగా సీల్డ్ ఉంటుంది, సీల్ తీసిన తర్వాత సీల్ ఇట్లా ఓపెన్ చేసి, సీల్ ఓపెన్ చేసి టిమ్లో పెట్టి టికెట్ ఇష్యూ చేస్తారు. కాబట్టి బ్యాక్ సైడ్ ఏముందో కనపడదు, కాబట్టి అది అనుకోకుండా జరిగిపోయింది. అది పొరపాటుగా జరిగింది, కానీ దాని ఆ 5 కూడా బై మిస్టేక్ వచ్చినాయి. ఆ 5 కూడా ఎలా వచ్చినాయో ఒకసారి విచారణ జరిపి శాఖాపరమైన తిరుమల ఆర్టీసీకి టికెట్ల వెనుక అన్యమత ప్రకటనలపై తిరుమల ఆర్టీసీ డిఎం గిరిధర్రెడ్డి వివరణ ఇచ్చారు. తిరుమలకు వచ్చిన 5 ఖాళీ రోల్స్పై మాత్రమే అన్యమతానికి సంబంధించిన ప్రకటన వచ్చిందని అన్నారు. పొరపాటున వాటిని తిరుమలకు పంపారని, సీల్డ్ కవర్లో రావడం వలన గుర్తించలేకపోయామని తెలిపారు. తిరుమలకు వచ్చిన అన్ని ఖాళీ రోల్స్ను పరిశీలిస్తున్నామని, తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగి స్వామివారి సేవకులుగానే పనిచేస్తున్నారన్నారు. అన్యమత ప్రకటనలు కలిగిన టికెట్లను తిరుమలకు పంపిన వారిని గుర్తించి ఇక వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల ఆర్టీసీ డిఎం గిరిధర్రెడ్డి అన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇక తిరుమల ఆర్టీసీ టికెట్ల వెనుక అన్యమత ప్రకటనలకు సంబంధించి ఇక ఆర్టీసీ డిఎం గిరిధర్రెడ్డి స్పందించారు, ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తిరుమలలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేపిందని చెప్పదు. తిరుమలలో ప్రధానంగా మూడు బస్టాండ్లు ఉన్నాయి. ఈ బస్టాండ్ లో శ్రీవారి ఆలయానికి కొంత దూరంలోనే ఉన్న రాంబగిచ్చా బస్టాండ్, ఈ బస్టాండ్ కూడా శ్రీవారి ఆలయం ముందుగానే ఉంటుంది. ఇది నిన్న ఒక్కసారిగా ఇక్కడ అన్యమతానికి హజ్ యాత్రకు సంబంధించి ఈ బస్ టికెట్లు వెనకాల హజ్ యాత్రకు సంబంధించి, జెరూసలం యాత్రకు సంబంధించిన టికెట్లు కూడా ప్రకటనలు కూడా ఆర్టీసీలో ముద్రించడం, వీటిని ప్రయాణికులకి ఎవరైతే టికెట్లు కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా చలామణి చేశారు. సుమారు దాదాపు 150 మంది పైగా భక్తులకు కూడా ఈ టికెట్లను చలామణి చేశారు. వీటి వెనకాల ఈ అన్యమతానికి సంబంధించింది కొంత వివాదాస్పదమైంది. టీటీడీ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు కూడా దీనిపైన సీరియస్ అయ్యారు. అలాగే ఎలా వచ్చాయి తిరుమలకి, ఎలా వచ్చాయి తిరుమలలో ఇప్పటికే అన్యమత ప్రచారం పైన నిషేధం ఉంది. ఇక్కడ మరో మతానికి, హిందువులకి తప్ప మరో మతానికి ఇక్కడ చోటు ఉండదు. టీటీడీ గతంలో కూడా అనేక మంది అన్యమత ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నించినప్పటికీ వాటిపైన కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. అయితే కేవలం ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీ తిరుమలలో ఇటువంటి అన్యమత ప్రచారానికి పాల్పడడం భక్తులు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే స్వామివారి భక్తుల మనోభావాలకి దెబ్బతీసే విధంగానే ఆర్టీసీ అధికారులు ఇలా చేశారనేసి కూడా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే దీనిపైన టీటీడీ అధికారులు కూడా సీరియస్ అయ్యారు. అయితే ఎలా వచ్చే తిరుమలకి, ఎలా వచ్చే తిరుమలలో రోజు నిత్యం లక్షలకు పైగా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. హిందువులతోనే కాకుండా మరో మతానికి సంబంధించిన వారు కూడా వస్తుంటారు. ఒకవేళ వీఐపీలు అటువంటి వారు వచ్చినా కూడా టీటీడీలో డిక్లరేషన్ అనేసి ఒక నిబంధన కూడా ఉంది. ఈ నిబంధన ప్రకారమే అన్యమతస్తులు ఎవరైతే ఉంటారో వారు తమ ముందుగానే వచ్చి టీటీడీలో చెప్పాల్సి ఉంటుంది. టీటీడీ దగ్గర నుంచి ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి, మేము స్వామివారిని భక్తుల దర్శనం కోసమే వచ్చామని చేయాలని ఉంటుంది. అయితే ఆర్టీసీ ప్రధానంగా ఇటువంటి టికెట్లు ఈ జెరూసలం యాత్రకు సంబంధించి అన్యమత ప్రచారం చేయడం పైన భక్తులు పెద్ద తీవ్రంగా విమర్శిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కూడా చెందిన పరిస్థితి అయితే ఉంది. ఇది కేవలం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అయితే ఆర్టీసీ చెప్తున్న ప్రకారం అయితే ఆర్టీసీ కేవలం ఇది ఖాళీ రోల్స్ లో మాత్రమే వచ్చాయి, ఇది పేపర్ రోల్స్ లో వెనక వైపు ఎవరు చూసుకోకుండా సీల్డ్ ప్యాకేజ్ లో వస్తుంది. ఈ సీల్డ్ ప్యాకేజ్ ద్వారానే వచ్చిన వాటినే టికెట్లు ఇచ్చాము, అప్పటికి గుర్తించి కూడా 2
రోల్స్ మాత్రమే ఇవి చలామణి చేసినట్లయితే ఆర్టీసీ అధికారులు చెప్తుంది. దీనిపైన టీటీడీ ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు, వెంటనే విజిలెన్స్ అధికారులు కూడా సమాచారం అందించారు. విజిలెన్స్ అధికారులు కూడా దీనిపైన ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా విచారణ అయితే తెలియాల్సి ఉంది, పూర్తిగా పూర్తి సమాచారం రావాల్సింది ఎలాగా తిరుమలకు వచ్చాయని. అయితే ఆర్టీసీ డిఎం చెప్తున్న ప్రకారం అయితే ఇది పొరపాటున తిరుమలకు చేరుకుంది, కఠినమైన చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. అయితే భక్తులు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరో మతాన్ని ఇక్కడ తిరుమలలో హిందువులకి ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే లక్షల్లో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. విఐపీలతో సమానంగా సామాన్య భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు. వీరందరూ కూడా స్వామివారిని ఇష్టపడి ఆరాధిస్తుంటారు. ఇటువంటి అన్యమత ప్రచారాలు తిరుమలలో చేయకూడదు, ఏ మతమైనా ఆ మతాన్ని గౌరవించాలంటూ కూడా భక్తులు విమర్శిస్తున్నారు. ఒకవేళ ఇటువంటి చర్యలు చేపట్టిన వాళ్ళపైన కఠిన చర్యలు చేపట్టాలి, మరింత కఠినంగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.